హలో అండి, ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ అందరికి హాయ్, అండ్ వచ్చిన గెస్ట్ అందరికి థ్యాంక్ యూ. నా 18th సినిమా రెడ్, దీని గురించి ముహూర్తమే కాబట్టి ఇంకా ఎక్కువ రివీల్ చేయకూడదు. అండ్ కిషోర్తో మా 3rd సినిమా ఇది. బ్యానర్లో డైరెక్షన్ 3 టైమ్స్ చేశాడు కానీ ఇంకా రైటింగ్ వైజ్ చాలా సినిమాలు చేశాడు తెలియదు మనకి. సో ఫస్ట్ టైం కెరీర్లో ఒక థ్రిల్లర్, ఏం జానర్ అని అడిగారు కదా, థ్రిల్లర్ అండి. సో కెరీర్లో ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ జానర్ ట్రై చేస్తున్నాం, దానికి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ యాడ్ చేసి అట్ ద సేమ్ టైం. సో రియలీ ఎక్సైటెడ్. అండ్ ఇక్కడ వచ్చిన మీడియాకి, గెస్ట్కి, ఫ్యాన్స్ అందరికీ, అండ్ ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఇక మా సెల్మెంట్ అంటే మీరు యాక్చువల్లీ ఇట్స్ మిక్స్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇట్స్ థ్రిల్లర్, కొత్త పాయింట్ ఇది. మంచి పాయింట్ని తీసుకుని దాంట్లో మాస్ ఎలిమెంట్స్ అంటే మాస్ ఎలిమెంట్స్ ఉంటుంది, ఈ క్లాస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇట్స్ మిక్స్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ గెటప్ కూడా క్యారీ అవుతుంది. అది సినిమా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ముహూర్తం కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పలేకపోతున్నా. బట్ అండ్ యా, ఇష్మార్ శంకర్ దాకా ఏంటి ఇంకా అనౌన్స్మెంట్, ఇంకా అనౌన్స్మెంట్ లేదన్నారు. సో మామూలుగా అనౌన్స్మెంట్ చేయకుండా ప్రాపర్గా మొత్తం ప్రీ ప్రొడక్షన్ అంతా చేసి ఒక ఫోటోషూట్లా పెట్టి టైటిల్ అనుకుని మొత్తం ఒక లుక్ సెట్ చేసి దాని తర్వాత వద్దాం అనుకున్నాం. సో అందుకనే ఇంత లేట్ అయింది. సో ఫైనలీ విర్ ఆల్ సెట్ అండ్ నవంబర్ 16th షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ తెలంగాణ అన్నట్టు ఎర్లీ ఏప్రిల్లో రిలీజ్ అయిపోతున్నాం. అండ్ యా, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఓకే అండి.
So thank you all for coming one more time. Clap Puri Jagan Garu. Camera was switched on by Jemini Kiran Garu. అందరికి నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా హ్యాపీగా ఉంది, కొంచెం నర్వస్ కూడా ఉంది మాట్లాడటం సరిగ్గా. సో చాలా హ్యాపీ. థర్డ్ టైం రామ్ గారితో శ్రవంతి మూవీస్లో మళ్ళీ సినిమా చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో రెడ్ అనే సినిమా ఖచ్చితంగా మీ అందరికీ అన్ని విధాలుగా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని చాలా నమ్మకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా అండి, కథ అంటే కథ కూడా మీకు కొత్తగా ఉంటుందండి. సో బట్ మా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే అంశాలన్నీ కూడా ఉంటాయి. కొత్త కథ, కథనం అంతా కూడా చాలా కొత్తగా ట్రీట్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ. యా, ఫస్ట్ టైం మణి శర్మ గారితో వర్క్ చేస్తున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. థ్రిల్లర్ బట్ కమర్షియల్గా ఉంటుంది ఉంటుంది సినిమా. థ్యాంక్స్ టు ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ప్రెస్ అండ్ మీడియా హూ హ్యావ్ కమ్ ఫర్ దిస్ ఫంక్షన్. వీ హ్యావ్ లాంచ్డ్ అవర్ న్యూ ఫిలిం రెడ్ విత్ రామ్ ఆఫ్టర్ హిస్ సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా 16 నవంబర్ నుంచి సెట్స్ మీద వెళ్ళబోతుంది అండ్ ఇట్ విల్ బి అ నాన్ స్టాప్ షూటింగ్ అండ్ వీ ప్లాన్ టు రిలీజ్ ఇట్ ఎర్లీ ఏప్రిల్. దట్ ఈస్ ది ప్లాన్ రైట్ నౌ. అండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాంట్ టు థ్యాంక్ పూరి గారు ఫర్ హ్యావింగ్ గివెన్ సచ్ ఎ హ్యూజ్ హిట్ బిఫోర్ దిస్ ఫిలిం. ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఆల్ ఆఫ్ అస్ టు గివ్ డెలివర్ అందర్ సూపర్ హిట్. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ దాట్. థ్యాంక్ యూ ఆల్. చూశారు కదా అందరూ శ్రవంతి మూవీస్లో రామ్తో చాలా సినిమాలు చేసాం, చాలా మంచి సినిమాలు చేసాం. ఇది కూడా మరో మంచి సినిమా అవుతుంది. సో భిన్నంగా అంటే ఏ విధంగా మంచి సినిమా చేయటం అనేది భిన్నంగా ఉండాలి. వీ ఆల్ ట్రై టు డూ ఎ గుడ్ ఫిలిం. అవును, కిషోర్తో 3వసారి. బేస్ తీసుకున్నామండి. వి హావ్ మేడ్ సూటబుల్ చేంజెస్.